వాస్తవానికి మొహరం అనేది పండుగ కాదు. మరి ఏంటి? పాలకులు ప్రజల సంక్షేమం కోసం పాటుపడాలని, జనమంతా సుఖ సంతోషాలతో జీవించాలని మహమ్మద్ ప్రవక్త ఆకాంక్షించారు. మరి అది జరిగిందా? అరబ్బీ రాజ్యంలో ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేసింది ఎవరు? ఇలాంటి విషయాలు ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. లెటర్స్ బిగిన్ అవర్ ఎపిసోడ్. మహమ్మద్ ప్రవక్త మరణం తరువాత హజ్రత్ అబూబకర్ సిద్దికి, హజ్రత్ అలీ, హజ్రత్ ఉమర్ లాంటి వారు ప్రజలను బాగా పరిపాలించారు. కానీ ఆ తరువాత సిరియా నుండి వచ్చిన మావియా చక్రవర్తి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేశాడు. కనీసం తాగడానికి నీళ్లు కూడా లేకుండా చేశాడు. ఈయన తర్వాత యజిద్ తనను తాను ఖలీఫాగా ప్రకటించుకొని రాక్షస పాలన సాగించాడు. చెడు అలవాట్లకు బానిసైన యజిద్ ప్రజల్ని పీక్కు తినడం ప్రారంభించాడు. దీంతో అతడి దురాగతాలని మహమ్మద్ ప్రవక్త మనవుడు హజ్రత్ ఇమాం హుస్సేన్ ఎదిరించి ప్రజల పక్షాన నిలిచాడు. ఇస్లాం క్యాలెండర్ ప్రకారం మొదటి నెలను మొహరం నెలగా పిలుస్తారు. మొదటి రోజున ఇరాక్లోని కర్బలా మైదానంలో యజిద్ సైన్యానికి హజ్రత్ హుస్సేన్ వంశస్థులకు యుద్ధం ప్రారంభమై 10 రోజులు జరిగింది. యుద్ధంలో 10వ రోజు మసీదులో హజ్రత్ ఇమాం హుస్సేన్ భూమిపై తల ఆంచి నమాజు చేస్తూ ఉంటే శత్రు సైన్యం వచ్చి అతని శిరస్సు ఖండించింది. శత్రువుల చేతిలో 72 మంది వరకు మహమ్మద్ ప్రవక్త వంశానికి చెందిన వారు అమరులైనారు. యుద్ధం తర్వాత యజీద్ తెగకు చెందిన వారు పక్షాతాపం చెంది, దేవుడా, నేను తప్పు చేశాం, దైవ ప్రవక్త మహమ్మద్ ప్రవక్త వంశానికి చెందిన వారిని మా చేతులతో హతమార్చాం, కాబట్టి మమ్మల్ని మన్నించమని గుండెల మీద చేతులతో బాదుకుంటూ బిగ్గరగా ఏడుస్తూ నిప్పులపై నడుస్తారు. అప్పటి నుంచి ప్రారంభమైన సాంప్రదాయం నేటికి కొనసాగుతూ ఉంది. అలాగే మహమ్మద్ ప్రవక్త వంశస్థులు కూడా అమరులైన తమ వారి కోసం 2 రోజులు ఉపవాస దీక్షలు సంతాప దినాలుగా పాటిస్తారు. మొహరం నెలలో ముస్లింలు ఎవరు శుభకార్యాలు చేసుకోరు. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.